హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ అప్డేట్స్. సో మనం బిగ్ బాస్ అప్డేట్స్ లోకి ఎంటర్ అయిపోదాం. ఎప్పటిలాగానే బిగ్ బాస్ సీజన్ నార్మల్ గానే స్టార్ట్ అయింది, ఎక్కువ హైప్ ఇచ్చి ఏమీ లేదనిపించుకుంటుంది. సో ఇప్పుడు కూడా అట్లానే స్టార్ట్ అయిపోయింది. ఉల్టా పల్టు అంటూ బిగ్ బాస్ 7 స్టార్ట్ చేసేసారు, ఉత్సాహంగా మొదలైపోయింది. ఇప్పటికీ నామినేషన్స్ ప్రక్రియతో ఇంట్లో వాతావరణాన్ని హీట్ ఎక్కించేశారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి బిగ్ బాస్ మొదటి టాస్క్ కూడా ఇచ్చేశారు. కండలు తిరిగిన ఇద్దరు బాడీ రేజర్లను ఇంట్లోకి పంపించి వారితో కుస్తీ పోటీ పట్టించారు. ఇంకేముంది, అక్కడే కథ అర్థమైపోయింది కదా. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని ముందుంది అంటూ హింట్ కూడా ఇచ్చాడు బిగ్ బాస్. ఇక ప్రతి సీజన్లో మాదిరిగానే ఈ సీజన్లో కూడా పులిహోర బ్యాచ్ రెడీ అయిపోయింది. ఎప్పుడు ఉంటూనే ఉంటుంది కదా. రతిక ప్రశాంత్తో పులిహోర కబుర్లు పెట్టేసింది. మనోడు కూడా తక్కువేం కాదు కదా, నిరూపించుకున్నాడు. ప్రిన్స్ ఎవరి దగ్గర మాత్రం ప్రశాంత్ కూర్చొని మాట్లాడుతూ ఉండగా రతిక వస్తుంది. ఇక్కడ దిల్లు ఎవరికైనా ఇవ్వాలని అనుకుంటే ఎవరికి ఇస్తావని రతిక అడిగింది. దీంతో మనోడు సిగ్గుపడిపోతూ మెలికలు తిరిగిపోతాడు. సేమ్ క్వశ్చన్ ప్రశాంత్ రతికను కూడా అడుగుతాడు. ఇంకెవరికి, నీకే అంటూ అమ్మడు వదిలిచ్చేసరికి తెగ సిగ్గుపడిపోతాడు. ఇక శారీరకంగా మానసికంగా తమని తాము ప్రేక్షకులకు నిరూపించుకుంటూ చివరికి విజేతగా నిలిచిన వారిని 5 వారాల పాటు ఇమ్యూనిటీ పవర్ లభిస్తుంది అని బిగ్ బాస్ ఒక మంచి ఆఫర్ని ఇచ్చేశాడు. ఇక పులిహోర రాణి తన తోపు అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. అందరూ పాజిటివ్గా ఉండండి, బిగ్ బాస్ మనకి ఇమ్యూనిటీ టాస్క్ ఇస్తున్నాడు, మనమే రివర్స్లో టాస్క్ ఇవ్వాలని అంటుంది తన బుర్రంతో ఉపయోగించి. వెంటనే అయిపోయింది అంటూ రితిక గాలి తీసేశాడు. ఇక బిగ్ బాస్ అప్పుడు టీవీలో 2 బాడీ బిల్డర్స్ని చూపించేసరికి అందరూ కూడా షాక్ అయిపోయారు. బిగ్ బాస్ ఇస్తున్న మొదటి టాస్క్ ఏంటో తెలుసా? ఫేస్ ద బీస్ట్. 2 బాడీ బిల్డర్స్ బిగ్ బాస్ ఇంట్లోకి వస్తారు. వాళ్ళని చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా నోరెళ్ళు పెట్టేశారు. ఇక తను కావాలంటే మేల్ బాడీ బిల్డర్తో ఫైట్ చేస్తాను, కానీ ఫీమేల్ బాడీ బిల్డర్స్తో ఫైట్ చేయలేను అంటూ షకీలా తన పర్సనాలిటీకి తగ్గట్టుగానే మాట్లాడింది. ఇక వాళ్ళని చూసి కిరణ్ రాథోడ్ తెగ ఎగ్జిట్ అయిపోయేసరికి తెలిసిందే కదా, ఎవరైతే ఎగ్జిట్ ఫీల్ అవుతారో వాళ్ళనే ముందు పంపిస్తాడు బిగ్ బాస్. బిగ్ బాస్ కూడా ముందుగా వారితోనే కుస్తీ పట్టేందుకు తననే ముందు వెళ్ళమని ఆశ ఇచ్చేశాడు. ఇంకేముంది, ఇక ఒకరి తర్వాత ఒకరు వాళ్ళతో వెళ్ళి కుస్తీ దిగుతారు. అందరు ముందు బిల్డప్ కొట్టే మన శివన్న పైన మ్యాటరే, లోపల ఏం లేదు. కుస్తీ పట్టే వాళ్ళకి మాత్రం దండాలు దశకాలు పెడుతూ కనిపించాడు. ఆట సందీప్తో పాటు మిగతా వాళ్ళు కూడా పోటా పోటీగా తలపడిపోయారు. కాసేపటికి ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని అసలైన ఆట ఇంకా ముందుంది అని చెప్పేసరికి అందరి ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. ఇక ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా బిగ్ బాస్ సీజన్ 7లో మొదటి నామినేషన్స్ చాలా పోటా పోటీగా హాట్గా సాగాయి. ప్రతి సీజన్ లాగానే ఈ సీజన్లో కూడా కొందరు కంటెస్టెంట్స్ చాలా సిల్లీగా కారణాలు చెప్పి ఇతర కంటెస్టెంట్స్ను నామినేట్ చేశారు. చాలా సిల్లీ కారణాలు అంటే మీకే అర్థమై ఉండొచ్చు. నిన్న చూసినట్లయితే మనం బంగాళదుంప కర్రీ ఉడకలేదని, కర్రీ వేయలేదని, షాంపూ వాడేసుకున్నారని, తెలుగు రాదని నామినేషన్స్ చేసుకున్నారు. ఒకవేళ ఆ కారణాలు అంత బలంగా అనిపించకపోతే మాత్రం బిగ్ బాస్ సైతం వారిని అభిప్రాయం మార్చుకోవాలని కూడా చెప్పాడు. అయినా మన వాళ్ళు వింటారా, వాళ్ళకి నచ్చింది వాళ్ళకి తోచిందే చేస్తారు. అయినా కంటెస్టెంట్స్ తమ మాటే కరెక్ట్ అన్నట్లుగా నచ్చిన వారిని నామినేట్ చేసుకుంటూ పోయారు. 2 రోజులు ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 7 మొదటి నామినేషన్స్ పూర్తయ్యే సమయానికి మొత్తానికి 8 మంది కంటెస్టెంట్స్ ఈ లిస్టులో ఉన్నారు. ఇక శోభా శెట్టి, రతిక, ప్రిన్స్ యావర్, కిరణ్ రాథోడ్, గౌతమ్ కృష్ణ, షకీలా, దామిని భట్ల వీరందరూ కూడా బిగ్ బాస్ సీజన్ 7 మొదటి నామినేషన్స్ లిస్టులో ఉన్నారు. ఇక ముందుగా అలనాటి నటి కిరణ్ రాథోడ్కు భాష రాదనే కారణంతో తనను చాలామంది నామినేట్ చేసేసారు. పాపం కదా, తెలుగు రాకపోతే నామినేషన్స్లో ఉండాలా, ఇదేం పాపం. బిగ్ బాస్ అనేది తెలుగు షో కాబట్టి అందులో భాష రాకుండా తనకు ఇబ్బంది పడుతుందని కొందరు, ఇతరులను ఇబ్బంది పెడుతుందని ఇంకొందరు నామినేట్ చేసి పడేశారు. దానికి కిరణ్ రాథోడ్ కూడా కొంచెం ఫీల్ అయినా కూడా వారి కారణాలు కూడా నిజమే కాబట్టి ఎవరితో పెద్దగా వాదించడానికి ఆసక్తి చూపించలేదు. ఇక తనతో పాటు మరో సీనియర్ నటి షకీలా ప్రవర్తన కూడా హౌస్లో కొంతమంది కంటెస్టెంట్స్కు అస్సలు నచ్చలేదు. దీంతో తను కూడా నామినేషన్స్లో ఉండక తప్పలేదు. ఇక సీరియల్లో విలన్గా విపరీతమైన గుర్తింపు అందుకున్న శోభా శెట్టి, ఇక్కడ అసలు కథ మొదలైంది. బిగ్ బాస్ హౌస్లో కూడా ముందు నుండే విలన్ లక్షణాలు కనబరుస్తుంది. గౌతమ్ కృష్ణను నామినేట్ చేసిన తర్వాత అతడితో వాగ్వాదానికి దిగింది. దామిని తనను నామినేట్ చేసిందని వెళ్ళి తనతో కూడా గొడవ పెట్టుకుంటుంది.
అంతేకాకుండా గొడవ పెట్టుకున్న తర్వాత గార్డెన్ లో కూర్చొని కంటెస్టెంట్స్ ముందు ఏడవడం, కెమెరాస్ ముందు ఏడవడం, కెమెరాస్ ముందుకొచ్చి తన అభిప్రాయాన్ని చెప్పి ఏడుస్తూ ఉండడం, ఇక ప్రేక్షకుల ముందు ఏడవడం, ఇవన్నీ తనపై జాలి క్రియేట్ చేసుకోవడానికి చేస్తుందా అని కూడా ప్రేక్షకుల్లో అనుమానాలు వచ్చాయి. జనాలో ఉన్న పిక్చర్ల అన్నీ చూసి నమ్మేయడానికి మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 7 మొదటి నామినేషన్స్లో డామినేషన్ ఎక్కువగా ఎవరిదింది అని అంటే శోభా శెట్టిది అని తెలిసిపోతుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 7 లాంచ్ ఎపిసోడ్ సమయంలో రతిక చాలా యాక్టివ్గా కనిపించింది. దాదాపుగా చాలామంది కంటెస్టెంట్స్తో బాగానే మాట్లాడినట్టుగా కూడా అనిపించింది. కానీ రతిక హౌస్లో సరిగ్గా పనిచేయడం లేదు అన్న కారణంతోనే ఎక్కువ మంది చేత నామినేట్ చేయించుకుంది. ఇక ప్రిన్స్ యావా సైతం ఎవరితో కలవడం లేదని, ఎందులోనూ పెద్దగా సాయం చేయడానికి ముందుకు రావడం లేదనే కారణాలతో నామినేషన్స్లో ఉన్నాడు. ఇక పల్లవి ప్రశాంత్ ప్రవర్తన మాట తీరు నచ్చని కొందరు తనను కూడా నామినేషన్స్లో నిలబెట్టేశారు. గౌతమ్ కృష్ణ బిగ్ బాస్లోకి ఎంటర్ అయిన మొదటి రోజుకే గ్రూప్స్ ఫామ్ చేయడంతో తనపై కూడా కంటెస్టెంట్స్లోనే కాదు ప్రేక్షకులలో కూడా చాలా నెగిటివ్ ఇంప్రెషన్ ఏర్పడిపోయింది. ఇక దామని కూడా ఎక్కువగా ఎవరితో కలవకుండా ఎక్కువగా కిచెన్లోనే ఉండిపోతుంది అని కొందరు తనని నామినేట్ చేసి పాడేశారు.